제가 엄마 ప్రతిపక్షాలు ఆందోళన చేయటం కాదండి, ప్రజల గొంతును వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలు ఇంత తీవ్ర అసంతృప్తికి గురైనటువంటి సందర్భం మరొకటి లేదు. ఎక్కడ చూసినా కూడా విపరీతమైనటువంటి క్యూ లైన్లలో నిలబడి వాళ్ళు పడుతున్నటువంటి అవస్థలు అన్నీ ఎన్ని కావు. ఈ నోట్ల రద్దు కార్యక్రమం కొత్త అవినీతిని కూడా బయటికి తీసింది. బ్యాంకర్ల మీద ఆరోపణలు, బ్యాంకు ఆఫీసర్లు ఇలాంటి వాళ్ళ మీద ఆరోపణలు, కొత్తగా దళారులంతా కూడా పుట్టుకు రావటము, కమిషన్ ఏజెంట్లు, ఇలా మొత్తం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యేటువంటి పరిస్థితి. సామాన్యుడి వెతలు ఒకవైపున, ఈ రకంగా కొత్తగా అవినీతి మరొక వైపున, సమస్యమో పరిష్కృతం అవుతుందన్నటువంటి నమ్మకం ఏ ఒక్కరికి లేకపోవటం మరొక వైపు. ప్రధానమంత్రి గారేమో ఇది తాత్కాలికం, వెంటనే ఈ సమస్య తొలగిపోతుంది, 2 నెలల్లో మిగతా వాళ్ళ ఆట పట్టిస్తా, వాళ్ళ భరతం పడతా అనని బీరాలు పలుకుతున్నారు. కానీ బీజేపీ పార్టీ వాళ్ళంతా పరిస్థితి అయితే అలా కనపడడంలా, పరిస్థితి సామాన్యులకే ఎక్కువగా వెతలు ఇబ్బందులు తొలగేటువంటి పరిస్థితి కూడా కనపడడం లేదు. దీన్ని ఇప్పటికీ కూడా వాళ్ళు ఒక పద్ధతిగా ఆలోచించి దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవడనే ప్రయత్నం చేయకపోగా, ప్రతిపక్షాలు ఏదో కుబేరులకు అండగా నిలబడినాయని వాళ్ళ మీద ఆరోపణలు వేసి, ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది అనుభూతి పొందకుండా, వాళ్ళ భావనలని లెక్కలేకి తీసుకోకుండా, వాళ్ళ దొంగ సర్వేలు కూడా చేయించుకొని ప్రజలంతా కూడా దీనికి చాలా పెద్ద ఎత్తున అనుకూలంగా ఉన్నారని ప్రకటనలు ఇచ్చుకొని దొంగ సర్వేలు చేయించుకుంటే నష్టం కేంద్ర ప్రభుత్వానికే తప్ప. అంటే పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రమాదం ఉంది, అందుకోసం నేను లేఖ రాశానని చంద్రబాబు చెప్పాడు. ఇప్పుడేమో అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చంద్రబాబు తీరును మనం ఏ విధంగా చూడాలి? చంద్రబాబు నిత్యం డ్రామా ఆర్టిస్టు, ఏ వేదిక మీద ఆ రకమైనటువంటి వేషం పోషించేటువంటి వ్యక్తి రాజకీయాలలో. డ్రామా ఆర్టిస్టు మొదట ఏదైనా మేలు జరిగేటట్టుగా ఉంటే అదంతా నాది నేను చెప్తాడు, ఒకవేళ పోతా ఉంటే మళ్ళీ నేను అలా కాదు ఇలా ఉంది నాకు తీవ్రమైనటువంటి అసహనం ఉన్నది అని ఇంకొక రకమైన రంగు మారుస్తాడు. నిత్యం రంగులు మార్చేటువంటి వాడిని గురించి జనం చాలా అసహించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆ కొత్త పాత నోట్ల రద్దు వైభవ చాలా పెద్ద ఎత్తున ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది అని అనుకున్నాడు. మొదట అనుకున్న వెంటనే అబ్బా నేను నా వల్లే ఇదంతా కూడా రద్దు చేసినారు అన్నాడు. మరుసటి రోజు నుంచి జనమంతా కూడా రోడ్లలో చీకొట్టడం ప్రారంభించే, నేను నాకు నాకే కోపం వచ్చేస్తుంది, నేనే అసహనం. ఏమో ఈయనకు ఏమంటే సహనంలో ఈయన శ్రీ మహావిష్ణువు అంతటి వాడు అనుకొని నాకే అసహనం వస్తుంది, నేనే భరించలేకపోతున్నాను అని అంటున్నాడు. ఈయనకు సహనము కానీ ఏమీ లేవు. ఇతనికి ఉండేదంతా రాజకీయ అవకాశవాద ఊసర వెళ్ళి చంద్రబాబు. ఇతనికి ఎక్కడ లాభం దొరికితే అక్కడ ఆ లాభం చూసుకోవాలని కోరుకునేటువంటి వాడు. ఇతన్ని ఏదో మనం చాలా ప్రజా ప్రయోజనాలను ఆకాంక్షించేవాడు, ప్రజల మేలు తప్ప ఇతనేమి ఆలోచించేటువంటి మనిషే కాదు అనుకుంటే అంతకంటే భ్రమం మరొకటి లేదు. ఎప్పటికీ అయ్యేది తోచినా అది లాభమని ఆయన భావించినా అది చేయువాడు సుమతి చంద్రబాబు అని మనం అనుకోవాలా. ఇది చంద్రబాబు గారి నైజము. చంద్రబాబు గారు ఈ ఒక్క విషయంలో మరింత తేట తెల్లమైంది ఆయన యొక్క నిజస్వరూపం. ఇతను రాజకీయాల కోసమే తప్ప ప్రజా ప్రయోజనాల కోసమని రాజకీయాలు చేయడు. ఈయనంతా కూడా స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు తప్ప మరొకటి కాదు. ఈరోజు చంద్రబాబు ఏదైతే చెప్తున్నాడో అవన్నీ కూడా మిగతా ప్రతిపక్షాలన్నీ తొలి రోజు నుంచే మాట్లాడుతున్నాయి. అయా ఇది తప్పు, ఈ రకంగా ఇబ్బందికరమైన అంటే మిగతా ప్రతిపక్షాలు ఇతని కంటే చాలా మెరుగైనటువంటి ఆలోచన
పరత్వంతో ఆలోచిస్తున్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమైంది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ డేనే మేము స్పందించినాం. ఇది దీని వెనకల ఒక శాస్త్రీయత లేదు, ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు, తీవ్రమైనటువంటి ఇబ్బందులతో కొన్నారెళ్ళిపోతున్నారని మేము నిరసనలు చేశాం, పత్రికా సమావేశాలు ఏర్పాటు చేశాం. మీరు మార్చుకోండి మీ విధానాన్ని, ఒక మంచి ఆలోచనతో ముందుకు రండి అని. ఇవన్నీ పట్టించుకోకుండా ఆయన నిదానంగా శుద్ధులు చెప్పేవాడు మారిగా మళ్ళా శుద్ధులు ఎత్తుకున్నాడు. ఈ నాకే అసహనం వస్తుందని. చంద్రబాబు గారు రాజకీయ దొంగ, చంద్రబాబు గారిని గురించి, వారి రాజకీయాన్ని గురించి ఎంత చెప్పినా ఏ దేనికైనా ఒక అంతు ఉంటుంది, కానీ చంద్రబాబు రాజకీయానికి ఆరంభం మాత్రమే ఉంటుంది, అంతం కాదు ఆరంభం, అది ఆయన గారి రాజకీయం.